చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి చెందిన సాయి ప్రత్యూషపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తన కళల్ని సాకారం చేసుకునే ప్రయత్నంలో కాలం బ్రేకులు వేసినా కష్టపడి తను అనుకున్నది సాధించిన సాయి ప్రత్యూషను అందరూ అభినందిస్తున్నారు. నేటి యువత ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. శాంతిపురం మండలం తుమ్మిసి రోడ్డుకు చెందిన సాయి ప్రత్యూష గ్రూప్1లో సత్తా చాటారు. సాయి ప్రత్యూష తల్లిదండ్రులది మదనపల్లె కాగా 20 ఏళ్ల కిందట ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. సాయి ప్రత్యూష తల్లి పుష్పలత కుప్పం ప్రభుత్వాసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తుండగా తండ్రి గుర్రప్ప రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. చిన్నప్పటి నుంచి చదువులో రాణిస్తూ వచ్చిన సాయి ప్రత్యూషకు ప్రభుత్వ అధికారిగా ప్రజలకు సేవ చేయాలని కల. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కుప్పం పబ్లిక్ స్కూల్లో చదివిన సాయి ప్రత్యూష డిగ్రీ తర్వాత 2 సార్లు సివిల్స్ పరీక్ష రాశారు. ఈ 2 సార్లు అర్హత సాధించడంలో విఫలమైన ఆమె ఆత్మవిశ్వాసం మాత్రం చెక్కు చెదరలేదు. అయితే రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోవడం ఆమెను బాగా కుంగదీసింది. దీంతో గ్రూప్స్ ప్రిపరేషన్ మధ్యలోనే ఆగిపోయింది. మూడేళ్ల కిందట సచివాలయ పరీక్షలు రాసిన సాయి ప్రత్యూష పంచాయతీ కార్యదర్శిగా ఎంపికయ్యారు. మండల పరిధి కెనమాకులపల్లె పంచాయతీలో విధుల్లో చేరారు. ఓవైపు ఉద్యోగం చేసుకుంటూనే పట్టుబదలకుండా తన లక్ష్యంపై దృష్టి పెట్టారు. రాత్రి పగలు కష్టపడి APPSC పరీక్షలకు సన్నద్ధమయ్యారు. 2022లో పరీక్ష రాసిన సాయి ప్రత్యూష రాత పరీక్ష ఇంటర్వ్యూలను క్లియర్ చేసి డిప్యూటీ కలెక్టర్గా ఎంపికయ్యారు. దీంతో సాయి ప్రత్యూష ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. కూతురు సాధించిన విజయాన్ని చూసి ఆ తల్లి మురిసిపోతోంది. నేను మామూలుగా జనరల్గా చెప్పాలంటే నాకంటే కూడా వీళ్ళ డాడీనే ఎక్కువ తనకి ఎక్కువ సపోర్ట్ చేసేవాళ్ళు. బయట ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ మదనపల్లికి వెళ్ళినా, పలమనేరుకి వెళ్ళినా, చిత్తూరుకి వెళ్ళినా, ఏదో ఒక మెటీరియల్ మనకు సబ్జెక్ట్ అంటే, ఒకసారి ఒక కలెక్టర్ గారు వచ్చినారు, కొంచెం కలెక్టర్ గారు వచ్చారు, తనని స్కూల్కి తీసుకెళ్తున్నారన్నమాట. స్కూల్ తీసుకెళ్తుంటే ట్రాఫిక్ జామ్ అయిందండి. ట్రాఫిక్ జామ్ అయితే అప్పుడు ఏం, ఎందుకు డాడీ ఇంత సెక్యూరిటీ ఉంది వాళ్ళకి అని అడిగితే ఆయన IAS అట్లా ఉంటాడన్నా, IAS అంటే ఇలాగే ఉంటుంది, వాళ్ళు ప్రజల కోసం సేవ చేస్తారు, ఎప్పటికైనా నువ్వు అలాగే కావాలి అనేసి అని వాళ్ళ డాడీ బాగా ఇన్స్పిరేషన్ చేసినారండి. తన 7th క్లాస్ ఉండి ఆ విధంగా జరిగింది. ఎక్కడికి వెళ్ళినా ప్రతి బుక్ తనకి ఏది కావాలా, ఏ విషయమైనా సరే అంత కేర్ తీసుకునేవాళ్ళు. మెయిన్ థింగ్ ఏమంటే మనం బాగలేకపోయినా మన కోసం వచ్చేవాళ్ళు బాగుండాలి అనేది తన ఉద్దేశం అనమాట. మనము 10 మందికి మనం కాళ్ళ మీద నిలబడుతూ మనం 10 మందికి సపోర్ట్ చేసి మనలాగా కావాలి అనేసి తను ఎక్కువగా ఇన్స్పిరేట్ చేసేవాళ్ళు. మనం మా పాపనే కాదు, వచ్చిన ప్రతి స్టూడెంట్ని కూడా మీరేం చదువుతున్నారు, నెక్స్ట్ మీ ఫ్యూచర్ ఇలా ఉండాలి, ఇలా ప్రిపేర్ అవ్వండి అని ప్రతి స్టూడెంట్ని కూడా చెప్పేవాళ్ళు. ఇంకొకటి ఏమంటే తన గోల్ ఏమంటే అంటే, ఇప్పుడు చాలామంది ఆర్ఫన్స్ ఉంటారు కదా, ఆర్ఫన్స్కి మెయిన్ ఒకరు చాలా, నేను నా డ్యూటీ పరంగా అయితే కనుక చాలా చోట్ల చాలా కష్టాలు పడిందని అన్నాడు. పడిన తర్వాత ఏమైందంటే అది తను చూసిన తర్వాత, మన ఒకవేళ నువ్వు IAS అయిన తర్వాత వేరే వాళ్ళు నీ దగ్గరకు వచ్చి ఆ విధంగా వాళ్ళు సఫర్ అవ్వకూడదు అనేసి తన మెయిన్ గోల్ అన్నది. మనం ఒక 10 మందికి హెల్ప్ చేసే విధంగా ఉండాలనేసరి తన గోల్ మెయిన్గా. ఇంకా ప్రాబ్లమ్స్ గురించి అయితే చాలా ఉన్నాయండి బ్రదర్, చాలా ఉన్నాయి. సపోర్టు మాకైతే తక్కువగానే ఉండేది, కానీ తను మా నుండి దూరం అయిన తర్వాత ఇంకా ఎక్కువ సఫర్ అవ్వాల్సి వచ్చింది. సో సూచాలేసెస్ ఐ కుడెంట్ హియర్ అండ్ గ్రూప్స్ ట్రై చేశాను హియర్. ఇంకా ఇయర్ వచ్చింది డిప్యూటీ కలెక్టర్గా. అండ్ ఇంకా మా ఫాదర్ అతను 10 ఇయర్స్ ఎక్స్పైర్ అయ్యారు. సో ఆఫ్టర్ దట్ నా మంచి స్టాండర్డ్ సపోర్ట్ మా మమ్మీ ఇస్తారు. వాళ్ళిద్దరూ అన్నీ చూసుకొని నాకు చాలా ఫ్రీ టైం ఇచ్చారని చేయడానికి. సో దే ఆర్ ద రీజన్ ఫర్ మై సక్సెస్. అండ్ ఆల్సో చిన్నప్పటి నుంచి నాకు అన్ని గైడెన్స్ ఇచ్చిన మా టీచర్స్, నన్ను మోటివేట్ చేసిన నా ఫ్రెండ్స్, నా వెల్విషర్స్, నా రిలేటివ్స్కి అందరికీ కూడా చాలా పెద్ద థ్యాంక్స్. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఐ డెడికేట్ దిస్ సక్సెస్ టు ఎవ్రీ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్ హూ ఫీల్స్ దట్ సక్సెస్ ఇస్ అ బిగ్ థింగ్. సో ఐ ఎన్ష్యూర్ దట్ ఫస్ట్లో ఏ డిఫికల్టీస్ ఏమొచ్చినా డోంట్ లెట్ యువర్ సెల్ఫ్ డౌన్, జస్ట్ ట్రై అండ్ పుష్ యువర్ సెల్ఫ్ హార్డ్ దట్
యూ కుడ్ బీ ఇన్ ఎ బెటర్ ప్లేస్ అని నా ఫీల్. దిస్ ఇస్ మై స్టోరీ. అయితే చాలా హ్యాపీ నాకు వచ్చేసరికి. సో హార్డ్ వర్క్ బిజినెస్ అంటారు కదా, సో ఇన్ని ఇయర్స్ అయినా కూడా తను కష్టపడి తన గోల్ని మర్చిపోకుండా, ఈవెన్ పంచాయత్ సెక్రటరీగా చేస్తూ కూడా తన గోల్ మర్చిపోకుండా బాగా చదివింది. నైట్ అంతా కూడా కష్టపడుతూ చదివింది. అండ్ తన టర్నింగ్ పాయింట్ ఏంటి అంటే, ఫస్ట్ మా డాడీ ఎక్స్పైర్ అవ్వడం. సో తను ఎక్స్పైర్ అయినా కూడా మా ఫ్యామిలీని ఎట్లో అట్లా మా లైఫ్ చేంజ్ అవ్వాలి, మా లైఫ్ చేంజ్ అవ్వాలంటే ఓన్లీ ఎడ్యుకేషన్ ఒకటే హెల్ప్ అవుతుంది అని చెప్పి తను కష్టపడింది. తను కష్టపడే వల్ల ఇప్పటి నుండి కూడా మా లైఫ్ కూడా చేంజ్ అయ్యింది తనతో పాటు.